वेलकम टू बिजनेस वीकेंड। పెరుగిన ఇన్పుట్ కాస్ట్ రియాల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయి తెలిపింది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం తమ ఇండస్ట్రీపై అధికంగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి తమ అమ్మకాలు భారీగా తగ్గాయని, ఇది ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బంది పెట్టే అంశమని, త్వరలోనే రియాల్టీ రంగం కోలుకొని పూర్వ వైభవం పొందుతుందని క్రెడాయి అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి అన్ని రంగాలను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్తో రియాలిటీ రంగం కుదేలవుతోంది. ఫస్ట్ వేవ్ తర్వాత ఇండస్ట్రీ కోలుకున్నప్పటికీ సెకండ్ వేవ్ మళ్లీ కుదిపేస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది తీవ్రత ఎక్కువగా ఉందని క్రెడాయి దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో తేలింది. దేశంలోని 217 నగరాల్లోని దాదాపు 5,000 మంది బిల్డర్ల అభిప్రాయాలను సేకరించిన క్రెడాయి తాజా రిపోర్ట్ను విడుదల చేసింది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడిందని ఈ సర్వేలో పాల్గొన్న 90% బిల్డర్లు తెలిపారు. పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్ ప్రభావంతో అమ్మకాలు, కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయని క్రెడాయి వెల్లడించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రుణం తీసుకుని ప్రాపర్టీలను కొనే బదులు ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసేందుకు ఇష్టపడుతున్నారని, దీంతో నివాస గృహాలకు డిమాండ్ భారీగా తగ్గిందని తెలిపింది. దీంతో ఎంక్వైరీలు ప్రాజెక్టుల వద్దకు వచ్చి చూడడం 95 నుంచి 98% తగ్గిపోయాయి. మరోవైపు కోవిడ్ 2వ ఉధృతి కారణంగా డిమాండ్ తగ్గినప్పటికీ ధరలు తగ్గే అవకాశం లేదని క్రెడాయి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి రామిరెడ్డి చెబుతున్నారు. క్రెడాయి నేషనల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక సమగ్ర సర్వే నిర్వహించడం జరిగింది. తెలంగాణ నుంచి 410 మంది డెవలపర్స్, ఆంధ్ర నుంచి 225 మంది డెవలపర్స్ పార్టిసిపేట్ చేశారు. 98% మంది డెవలపర్స్ వాళ్ళ కస్టమర్స్ వాకిన్స్ తగ్గిపోయినాయని చెప్పారు. అలాగే 78% మంది డెవలపర్స్ స్టాంప్ డ్యూటీ వేవర్ని ఆశిస్తున్నారు. డెవలపర్స్ అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఈ ఇబ్బందుల నుంచి అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే సహాయం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే, స్టాంప్ డ్యూటీని కొద్ది రోజుల వరకు తగ్గిస్తే బాగుంటుంది. సో దానివల్ల పర్చేజర్స్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. సో ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే జిఎస్టీ సిమెంట్ని 28% నుంచి 18% చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒకటి డెవలపర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విషయాలు అట్లీస్ట్ చేస్తే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారులందరికీ ఒక అంటే చేయూతనిచ్చినట్టు ఉంటుందని భావిస్తున్నాం. గత కొంతకాలం నుంచి సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయం కూడా అంతకంతకు పెరిగిపోతోంది. రాబోయే రోజుల్లోనూ వీటి ధరలు పెరిగే అవకాశమే తప్ప తగ్గే ఛాన్స్ లేదని క్రెడాయి చెబుతోంది.